ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యుదయకాల సమయమున అనుదినమన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. యుదయకాల సమయం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని చదువుకుందాం. ఆదికాండం 12:2 నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా నుండువు. దేవుని బిడ్డలారా, ఎంత చక్కటి ఆశీర్వచనము దేవుడు యుదయకాల సమయమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా దేవుడు ఏమంటున్నాడంటే, నేను నిన్ను గొప్ప జనంగా చేసి నేను ఆశీర్వదించి ఈ నామంను గొప్ప చేదును, నీవు ఆశీర్వాదంగా నుండువు. దేవుని బిడ్డలారా, దైవ చిత్తం ఏంటంటే మనందరం కూడా ఆశీర్వాదంగా ఉండాలని. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం దేవుడు అబ్రహాముతో చేశాడు. దేవుని బిడ్డలారా, యూదయ కాల సమయమున దేవుడు మనందరితో చేస్తున్న వాగ్దానం ఏంటంటే, తప్పకుండా మనమందరం కూడా ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి అన్న దేవుని యొక్క చిత్తం. నీవు ఆశీర్వాదంగా ఉండువు అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, యుదయ కాల సమయమున మనందరం కూడా నేను ఒక ఆశీర్వాదంగా ఉండాలి, ఐ షుడ్ బి ఎ బ్లెస్సింగ్ అన్నటువంటి తీర్మానం మనం చేసుకోవాలి. ఎందుకంటే మనం గమనించినట్లయితే, దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అతిపెద్ద వ్యాధి, అతి ఎక్కువ మందిలో ఉంటున్న వ్యాధి ఏదైనా ఉంటే అది ఊబకాయం, ఒబేసిటీ అని అంటారు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఊబకాయం లేదా ఈ ఒబేసిటీ ఎలాగూ కలుగుతుంది అనంటే, మనం తీసుకున్న ఆహారము అది మరి బర్న్ అవ్వకపోవడం, అది మరి కరిగిపోకపోవడం వల్ల అది ఏమవుతుందంటే, అది మన శరీరంలో అది జమ చేయబడి, దట్ విల్ బి ప్యాక్డ్ అప్ ఇన్ అవర్ బాడీస్, అది మన శరీరంలో ఉండి స్థూలకాయానికి మరి దారితీస్తుంది. దేవుని బిడ్డలారా, మరి ఆత్మీయంగా కూడా మనం ఆరోగ్యంగా ఉండాలి, ఒక ఆశీర్వాదకరమైన జీవితం మన జీవితంలో కనబడాలి, మనం దేవుని కొరకు ఒక ఆశీర్వాదంగా కనబడాలి, మనం మనుషులకి ఆశీర్వాదంగా ఉండాలి, మన ఆత్మీయ జీవితం హెల్దీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనంటే, కేవలం మనం తీసుకోవడం మాత్రమే కాదు, మనం ఖర్చు పెట్టే వారంగా కూడా కనబడాలి. దేవుని బిడ్డలారా, చాలామంది విశ్వాసులు ఈరోజు ఏ విధంగా ఉంటారంటే, దేవుని వాక్యం వింటూ ఉంటారు, వినడం దాన్ని తీసుకోవడం మాత్రమే, కానీ దాన్ని మరి ప్రాక్టికల్గా చూపించరు, దాన్ని అవలంబించరు. దే విల్ నాట్ గివ్ ఇట్ అవుట్, దాన్ని ప్రజలకి ఉపయోగకరంగా వాడుకోరు. దేవుని బిడ్డలారా, ఈ దైకాల సమయమున దేవుడు మనతో ఏమంటున్నాడంటే, నీవు ఆశీర్వాదంగా ఉండాలి, ఎందుకంటే మరి ఆయన చిత్తము మనం ఆశీర్వాదంగా ఉండాలి అని. అయితే నీవు ఆశీర్వాదంగా ఉండాలి, యు షుడ్ నాట్ గ్రో ఫ్యాట్ బట్ యు షుడ్ బి హెల్దీ. అయితే మీరు మరి లావైపోవడం కాదు, కానీ మీరు ఆరోగ్యంగా ఉండాలన్నదే దేవుని యొక్క చిత్తం. దేవుని బిడ్డలారా, నిజంగా మరి ఆత్మీయంగా మనం ఆరోగ్యంగా ఉండాలి అనంటే, మనము ఆత్మీయంగా దేవుని కొరకు ఖర్చు పెట్టే వారంగా, దేవుని కొరకు మనం ఇచ్చే వారంగా కనబడాలి. ఇది కేవలము నేను డబ్బు కొరకు మాట్లాడట్లేదండి. దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇంత సమయాన్ని ఇస్తున్నాడు కదా, మరి 24 గంటల సమయంలో దేవుని కొరకు మనం ఎంత సమయాన్ని ఖర్చు పెడుతున్నాం, మనం దేవుని కొరకు ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నాం అనేది మనం ఆలోచన చేద్దాం. నిజంగా దేవుడు మనకిచ్చిన దాంట్లో దేవునికి మనం ఖర్చు చేసినట్లయితే, దేవునికి మనం ఇచ్చినట్లయితే, తప్పకుండా ఒక ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. నీవే ఒక ఆశీర్వాదంగా మార్చబడతావు. దేవుని బిడ్డలారా, మనం అడుగుదాం యుదయ కాల సమయంన, ప్రభా నేను నా కుటుంబం ఒక ఆశీర్వాదంగా ఉండాలి, ప్రభా ఐ షుడ్ బి ఎ బ్లెస్సింగ్ అన్న ప్రార్థన మనం చేసుకుందామండి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఆయన చిత్తం నువ్వు ఆశీర్వాదంగా ఉండాలని. దానియేలు, షద్రక్, మేషక్, అబద్నగోలు ఆ బబులోను దేశానికి ఆశీర్వాదంగా ఉన్నారు. నిజంగా వారు ఆ దేశానికి రావడము ఒక ఆశీర్వాదం అని మరి అక్కడ ఉంటున్నటువంటి రాజులు చెప్పసాగారు. నిజంగా మరి యోసేపు ఐగుప్తుకు ఒక ఆశీర్వాదంగా మార్చబడ్డాడు. దేవుని బిడ్డ, ఇది ఎలాగూ సాధ్యమంటే, నువ్వు దేవునికి ఖర్చు పెట్టే వ్యక్తివిగా, దేవుని కొరకు ప్రయాసపడే వ్యక్తివిగా నువ్వు కనబడాలి. దైవజనులైతే దేవుని వాక్యాన్ని విత్తుతూ ప్రజల్ని దేవుని దగ్గరకు నడిపిస్తున్నారు. నువ్వు అనుకుంటున్నావేమో, నేను ఒక విశ్వాసిని కదా, దేవుని కొరకు నేను ఏ విధంగా ప్రయాసపడాలని. దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో ఏదో ఒక పరిచర్య చేస్తూ ఆయన మరి నీ జీవితంలో చేసినటువంటి దానిని ప్రతిబింబంగా నీవు కృతజ్ఞతాపూర్వకంగా ఆయన కొరకు నువ్వు పనిచేయగలిగితే, తప్పకుండా నీవు ఒక ఆశీర్వాదకరంగా మార్చబడతావు. సువార్తను బయట ప్రకటించలేమేమో, కానీ మన గదిలోనికి వెళ్ళి నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు మనం ప్రార్థన చేయగలిగితే, మన ప్రార్థన ద్వారా అనేకులు రక్షింపబడడానికి మనం కారకులుగా మార్చబడతాం. ఆ తదుపరి మనం ఒక ఆశీర్వాదంగా మార్చబడతాం. దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనము ఆశీర్వాదంగా కనబడాలన్నదే దేవుని యొక్క చిత్తం. యుదయ కాల సమయమున దేవుడు మనతో చేస్తున్న వాగ్దానం ఏంటి అని అంటే, అబ్రహామును ఏ విధంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచాడు, ఈ యుదయ కాల సమయమున
అబ్రహాము సంతానమని విశ్వాసము ద్వారా పిలువబడుతున్నటువంటి మన జీవితాల్లో కూడా దేవుడు ఒక ఆశీర్వాదాన్ని ఉంచాలని, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలములో ఒక ఆశీర్వాదం కనబడాలని దేవుని యొక్క చిత్తం. నిజంగా నీవు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా, నీవు ఉంటున్నటువంటి స్థలానికి ఆశీర్వాదకరంగా, నీ కంపెనీకి ఆశీర్వాదకరంగా, నీ యొక్క పరిసర ప్రాంతాలకి నువ్వు దీవెనగా ఉండాలన్నదే దైవ చిత్తం. దేవుని బిడ్డ, ఉదయకాల సమయంలో నేను ఒక ఆశీర్వాదంగా కనబడాలి, నేను ఒక దీవెనగా ఉండాలి అన్నటువంటి మరి తాత్పర్యం లేదా ఆ యొక్క ఇన్స్పిరేషన్ మరి నీకు కలిగినట్లయితే తప్పక దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభా, ఏదో ఒక రీతిగా నీ సేవకు నేను సహకరించే బిడ్డగా నన్ను మార్చేయా, ఏదో ఒక రీతిగా నీ పనిలో వెచ్చించే బిడ్డగా నన్ను మార్చేయా అని అడుగుదాం. ప్రియ దేవుని బిడ్డ, మరి బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఎంతోమంది భక్తులు ఆశీర్వాదంగా వారి జీవితాలు కనబడుతున్నాయి. ఎందుకు అనంటే దేవుని కొరకు వారు ప్రయాసపడ్డారు, వారి జీవితంలో వారి సమయాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టారు. నిజంగా కష్టమైన నష్టమైన శ్రమైన దేవుని కొరకు నిలబడ్డారు. మా వంతు ఏదైనా మేము దేవుని కొరకు చేయాలి అని ప్రయాసపడ్డారు. వారు దేశాలకే ఆశీర్వాదంగా మార్చబడ్డారు. దేవుని బిడ్డ, చిన్న బిడ్డమైనా యవనస్తుడువైనా యవనస్తురాలువైనా నీ యొక్క సమయాన్ని, నీ యొక్క ఆరోగ్యాన్ని, నీ యొక్క తలాంతును దేవుని కొరకు వెచ్చించు, ఆయన కొరకు ప్రయాసపడు. తప్పక ఉదయకాల సమయం నా దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను ఒక ఆశీర్వాదంగా దేవుడు మార్చిపోతున్నాడు. డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు బి ఎ బ్లెస్సింగ్. దేవుని బిడ్డ, నువ్వు అనేకులకు దీవెనగా మార్చబడాలన్నదే దేవుని యొక్క చిత్తం. నీవు కూడా ఆ ఆశీర్వాదం వైపు పరుగెత్తు. యు షుడ్ బి హెల్దీ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆత్మీయ జీవితంలో నీవు ఆరోగ్యంగా ఉంటేనే అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. కాబట్టి అందరం కూడా ఆత్మీయంగా ఆరోగ్యవంతులుగా మార్చబడదాం, అనేకులకు దీవెనకరంగా ఉందాం. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధుడ, మీకు స్తోత్రం. ఇదే కాల సమయంన ఇదిగో అబ్రహాంతో వాగ్దానం చేసినట్లుగా నీవు ఆశీర్వాదంగా ఉండువు అని వాగ్దానం చేశారు. ఇదిగో ప్రభువా, మా ఒక్కొక్కరిని కూడా ఆశీర్వాదంగా ఉండాలన్నది మీ ఉద్దేశం అని మీరు తెలియజేశారయ్యా. ఇదిగో నాయన, ప్రతి ఒక్కొక్కరు కూడా అయా వారి జీవితాల్లో అయా ఆశీర్వాదాన్ని అనుభవించడం మాత్రమే కాదు, అనేకులకు ఆశీర్వాదకరంగా వారిని మీరు మార్చండి అయ్యా. వారు, వారి కుటుంబం, వారి పిల్లలు ప్రభువా అనేకులకు దీవెనగా మార్చబడాలి. ఆ విధంగా ప్రభా మార్చి మీ కొరకు ప్రయాస పడేటట్లుగా ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కొక్కరికి మీరు కృపనివ్వమని మమ్మల్ని మీ చేతిలోకి సమర్పించుకుంటూ మీ కొరకు దీవెనగా మీరు మమ్మల్ని మార్చమని యేసు నామాన అడుగుతున్నాము తండ్రి. జీవితానికి అర్థమే లేదయ్యా. ధరణి అందునా పరమందునా, ధరణి అందునా పరమందునా, నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా, నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా.